హాయ్ ఫ్రెండ్స్, మెంతకి నమస్తే. ముందు రోజు సినిమా చేశారు కదా, అదే రేపు అదే స్టైల్ స్టార్ అల్లు అర్జున్ బర్త్డే రాబోతుంది కదా, దాని మీద ఫ్లెక్సీ బ్యానర్ 250 తీసుకొచ్చాను. మీ ఫోటోలు పెట్టుకోవాలి, మీ నేమ్స్ పెట్టుకోవాలి చూపిస్తాను, కింద డిస్క్రిప్షన్లో పెడతాను, కింద టెలిగ్రామ్ పెడతాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వెళ్ళిపోదాం టాపిక్లోకి, వెళ్ళిపోదాం వాచ్వాడ్. ఇంకా ఫ్రెండ్స్ ఈ యాప్ తీసుకోండి, ఫోటో ఎడిటర్ ఈ యాప్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను యాప్ ఫైలు. ఓకే ఫ్రెండ్స్, దీనికి ఇచ్చేయండి. ఇంకా ఫ్రెండ్స్ కనబడుతుంది కదా, దీనికి ఇచ్చేయండి. ఇప్పుడు ఇదిగోండి, ఇంకోండి ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, ఇది మార్చుకుందాం మనం. ఇదిగోండి, నేను రెండు చేశాను, సేమ్ ఇదే రెండు చూపిస్తాను ఒకసారి మీకు. ఇంకా ఫ్రెండ్స్ ఇక 4, ఇక 12, ఇక 400 ఉంది కదా, దీని మీద ఇక్కడ సేమ్ ఇదే పెట్టుకోండి, ఏం మార్చమాకండి మీరు. ఓకే ఫ్రెండ్స్, నేను పెట్టండి పెట్టండి, ఇది ఉంది కదా, దీన్ని ఓకే చేయండి. ఇంకోండి ఫ్రెండ్స్, ఇది బ్యానర్ సైజు. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక నేమ్ అని ఫోటో ఉంటుంది, దీనికి ఇచ్చేయండి. ఇంకా ఫ్రెండ్స్ ఇమ్మల్ రండి, ఇక్కడ 3 డాట్స్ కనబడతాయి, 3 డాట్స్ దానికి ఇచ్చేయండి. ఇంకా ఫ్రెండ్స్ ఇది తీసుకోండి, తీసుకొని ఇంకా ఫ్రెండ్స్ మీకు ఒకసారి చూపిస్తున్నా చూడండి. ఇంకా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మీకు చెప్పా కదా సైజు, ఆ సైజు తీసుకోండి. ఇంకా ఫ్రెండ్స్ ఈ సైజు ఇది, ఇంకా ఫ్రెండ్స్ తీసుకుందా కదా, ఇక్కడ ఉందా కదా కింద, అక్కడ అవి ఆ ఫోటోలు తీసి వేరే ఫోటో ఎలా పెట్టాలి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, దీని మీద దీనికి ఇచ్చేయండి, మిమ్మల్ని రండి. ఇంకా ఫ్రెండ్స్ ఈ ఫోటో కనబడుతుంది ఫైల్, దీనికి ఇచ్చేయండి. ఇక డౌన్లోడ్ ఫైల్ ఉంది కదా, దీనికి ఇచ్చేయండి. ఇక ఫోటో ఫైల్ ఉంది, దీనికి ఇచ్చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఒకటి ఉండేది ఫైలు, ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది తీసుకోండి. ఇది తీసుకొని ఇప్పుడు ఇదిగోండి ఫ్రెండ్స్ చూడండి ఒకసారి, ఇది ప్రస్తుతం నా ఫోటో పెట్టి చూపిస్తున్నాను చూడండి. ఇంకా ఫ్రెండ్స్ ఇప్పుడు తీసుకోండి, తీసుకొని ఇప్పుడు మనం కింద పెట్టాం కదా, ఇది అవి ఎలా మనకు వద్దంటే ఇదిగోండి ఇలా పెట్టుకొని ఇక్కడ మీ ఇష్టం ఒక ఫోటోని పెట్టుకోవచ్చు, రెండు ఫోటోలు పెట్టుకోవచ్చు ఇలాగ సెంటర్లో, ఇది లేకపోతే మీకు కావాలంటే రెండు ఫోటోలు పెట్టుకోవచ్చు. ఇంకా ఫ్రెండ్స్ మీదని పెట్టుకోవచ్చు, మీ ఫ్రెండ్ని పెట్టుకోవచ్చు, ప్రస్తుతం నా ఫోటో పెట్టి చూపిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్ రెండు ఫోటోలు పెట్టి ఇంకా ఫ్రెండ్స్ ఇలాగ చూసారు ఫ్రెండ్స్, మనకి మనకొద్దు అయ్యే కావాలంటే ఇప్పుడు ఏం చేయాలంటే అదే మనకి లోపల ఇది ఇది ఉంది కదా, ఇది చూపిస్తానండి, ఇది కూడా లాక్ పెడుతున్నాను, ఇది ఇలా పెట్టేస్తున్నాను. పెట్టేసి ఇప్పుడు ఈ తీసిన ఇలాగ ఓపెన్ చేస్తున్నాను. ఇదే సేమ్ ఇంకోటి ఉండిద్ది, దానిలో మీకు అది కూడా చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, దాంట్లో కూడా పెట్టుకోవచ్చు ఇలాగే సేమ్ ఫోటోలు పెట్టుకోవచ్చు, లోపల పెట్టుకోవచ్చు దీని లోపలికి. ఓకే ఫ్రెండ్స్ చూపిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్ ఒకసారి మీకు చూపిస్తా చూడండి, క్లారిటీ చూపిస్తా చూడండి ఒకసారి, ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదిగోండి, ఇదిగోండి చూడండి ఒకసారి క్లారిటీ చూడండి, ఇదిగోండి అల్లు అర్జును, ఇదిగోండి ఈ పక్క రామ్ చరణ్, ఈ పక్కన పవన్ కళ్యాణ్. ఇదిగోండి ఫ్రెండ్స్ హ్యాపీ బర్త్డే అల్లు అర్జును, కింద ఫోటోలు పెట్టుకోవచ్చు, కింద రెండు ఫోటోలు డిజైన్గా ఇచ్చాను. ఇదిగోండి ఫ్రెండ్స్ కేఎస్ఆర్ బెస్ట్ ఎడిటర్. ఓకే ఫ్రెండ్స్ రెండు ఫోన్ నెంబర్లు ఉన్నాయి, ఎవరు కాల్సిన వాళ్ళు దానికి ఫోన్ చేయండి. ఓకే ఫ్రెండ్స్ ఇది మీకు సేమ్ మీకు ఇంకోటి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఏం చేయాలంటే అది వెనక్కి వెళ్ళిపోండి, వెనక్కి వెళ్ళిపోయి ఇప్పుడు ఏం చేయాలంటే నేను ఇందాక చెప్పా కదా అది తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్ చూడండి ఒకసారి, ఓకే ఫ్రెండ్స్ ఒకసారి చూడండి, ఈ కంప్యూటర్స్ కనబడుతుంది కదా, మళ్ళీ దాంట్లో వెళ్ళండి, ఇది దీనికి ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత నేను ఇందాక ఒక ఫైల్ తీశాను, ఒక ఫైలు ఇందాక ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదిగోండి ఫ్రెండ్స్ ఫైలు చూపిస్తాను, నాకంటే ఒక నిమిషం
ఇట్లా తీసుకోండి ఫ్రెండ్స్, దీంట్లో వెళ్ళండి. ఓకే ఫ్రెండ్స్, ఇది కనబడుతుంది కదా, దీంట్లోకి వెళ్ళండి. ఓకే ఫ్రెండ్స్, మనం తీసుకుందాం కదా, అది ఇందాక చెప్పా కదా మీకు దీంట్లో ఫోటో, ఈ ఫోటో ఎలా పెట్టుకోవాలని చూపిస్తా. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ప్లస్ గుర్తుంది కదా దీనికి ఇచ్చేయండి, ఫోటో ఉంది కదా దీనికి ఇచ్చేయండి, ఫోటో ఫైల్ ఉంది దీనికి ఇచ్చేయండి. కిచెన్ క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే, ఓకే ఫ్రెండ్స్, మనం తీసుకోండి, ఫోటో ఫైల్ ఉండిద్ది దీన్ని తీసుకొని లాస్ట్కి వెళ్ళిపోండి. వెళ్ళిన తర్వాత డోనల్ టో ఉండిద్ది శాంపిల్ నా ఫోటో పెట్టి చూపిస్తున్నాను మీ ఇష్టం. మీ ఫోటోని పెట్టుకోవచ్చు, లేకపోతే మీ ఫ్రెండ్ ఫోటో పెట్టుకోవచ్చు, ఎవరి ఫోటో పెట్టుకోవచ్చు, మీ మీకు ప్రస్తుతం చూపిస్తున్నాను మీ ఇష్టం. ఓకే ఫ్రెండ్స్, దీన్ని ఇదిగోండి ఫ్రంట్ బ్యాక్ ఇలాగ చేసుకోండి. చేసినాక దీన్ని కొంచెం ఇది చేసుకోండి, చేసుకోండి ఇదిగో ఫ్రెండ్స్, నేను చూపిస్తున్నా కదా ఇలా పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి మీకు చూపిస్తాను ఒకసారి. ఇదిగోండి ఫ్రెండ్స్, తలముర్తి చేశాను. ఇదిగోండి ఒకసారి మీ క్లారిటీ చూడండి ఇది కూడా. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదిగోండి చూడండి, ఒక డిఫరెంట్ లాగా ఉంటుంది. ఇలా పెట్టుకోవచ్చు మీ ఫోటో కూడా, మీ మీ ఫోటో పెట్టుకోవచ్చు, మీ ఫ్రెండ్ ఫోటో పెట్టుకోవచ్చు, ఎవరైనా ఫోటో పెట్టుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా, ఇలాగా మనకి ఈ ఫోటో దాంట్లో ఏం చేయాలంటే, ఇక్కడ ఈ లాక్ తీయండి, ఫోటో పెట్టుకొచ్చేయండి, ఇక్కడ డిలీట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది లాక్ తీయండి, ఇది డిలీట్ చేయండి ఇది. ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా మనకి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకోటి ఉండిద్ది, ఇంకోటి ఉంది చూపిస్తాను, అది కూడా బ్యాండ్రో. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇది వద్దంటే దీని కూడా ఇలా పెట్టద్దు వెనకాలకి. ఇదిగోండి మళ్ళీ ఇంకోటి చూపిస్తాను నేను, ఇంకోటి సేమ్ దాంట్లోకి వెళ్ళండి ప్రతి గుర్తి మీద. ఓకే ఫ్రెండ్స్, ఆ సైజ్ మార్చాలి. ఓకే ఫ్రెండ్స్, ఇవ్వండి ఇందా నేను 400 పెట్టా కదా కిందది, సేమ్ అదే బ్యానరో ఇది మార్చా కింద 600 పెట్టా. ఇవ్వండి ఫ్రెండ్స్, కొంచెం పెరిగిద్ది సైజ్, ఇది పెద్దది వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, ఇవ్వండి ఫ్రెండ్స్, నేమ్ అని ఫోటో ఉంది కదా దీనికి ఇచ్చేయండి. ఇమ్మల్ రండి, ముడ్డాస్కొని పడుతుంది, నేను దానికి ఇచ్చేయండి, దీనికి ఇచ్చేయండి. ఓకే ఫ్రెండ్స్ చూడండి, ఓకే ఫ్రెండ్స్ ఇది తీసుకోండి ఈ ఫైల్. ఓకే ఫ్రెండ్స్ తీసుకున్నారు కదా, ఇప్పుడు ఏం చేయాలంటే, ఇక కింద ఫోటోలు ఉంది కదా దాని ఫోటో ఎలా పెట్టాలి చూపిస్తాను. మరి అది ఇంకో ఫైల్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, దీనికి ప్రస్తుతానికి మీకు చూపిస్తాను ఇది కూడా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఏం చేయాలంటే, మనం ఇక ప్లస్ గుర్తుంది కదా దీనికి ఇచ్చేయండి, ఈ ఫోటోని దీనికి ఇచ్చేయండి, ఇక ఫోటో ఫైల్ని దీనికి ఇచ్చేయండి, డౌన్లోడ్ ఫైల్ నుండి దీనికి ఇచ్చేయండి, ఫోటో ఫైల్ దీనికి ఇచ్చేయండి. ఇప్పుడు ఏం చేయాలంటే మనం, ఇదిగోండి ఇది చూపిస్తా చూడండి, ఇంకోటి ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదిగోండి తీసుకోండి, ప్రస్తుతం నా ఫోటో పెట్టి చూపిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి ఈ ఫోటో ఉంది కదా, ఈ ఫోటో తీసుకోండి, ఈ ఫోటో తీసుకొని ఇక్కడ తీసుకోండి, తీసుకొని ఇలా తీసుకోండి, తీసుకొని ఇదిగోండి ఫ్రెండ్స్ చూడండి, ఒకసారి చూడండి, నేను తీసుకుంటున్నాను ఇలా తీసుకొని, ఇదిగోండి ఈ ఉంది కదా, ఈ ఇలా లాక్ పెట్టుకోండి, ఇలా పెట్టుకొని ఇక్కడ నేను పెడుతున్నా కదా ఫోటోలు, అలా పెట్టుకోండి, మీ ఫోటోలు పెట్టుకోవచ్చు అలాగా. ప్రస్తుతాన్ని మీకు చూపిస్తున్నాను ఎలా పెట్టాలో. ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలాగా చూస్తున్నారు ఫ్రెండ్స్, నేను ఎలా పెట్టానో అలా పెట్టుకోండి. వద్దు మనకి ఈ ఫోటోలు వద్దు, ఆ ఫోటోలు కావాలంటే ఏం చేయాలంటే, దీన్ని ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ ఫోటోలు ఉన్నాయి కదా, ఇదిగోండి డిలీట్ చేయండి, ఇదిగోండి ఇది కూడా డిలీట్ చేయండి, డిలీట్ చేసి ఇదిగోండి ఇలా తీసుకోండి, తీసుకొని ఇదే సేమ్ చెప్పా కదా ఇందాక దాంట్లో ఉండిద్ది, అది కూడా చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇవేం చేయాలంటే మీకు ఒకసారి క్లారిటీ చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఫ్రెండ్స్ హెచ్ క్లారిటీ, ఈ పక్క రామచరణ్, ఈ పక్కన పవన్ కళ్యాణ్, ఇదిగోండి అల్లర్జున్ మధ్యలో అల్లర్జున్ సార్. ఇదిగో ఫ్రెండ్స్ చూసారు ఫ్రెండ్స్, ఇది ఇలాగా ఎవరు కావాల్సిన వాళ్ళు, ఇదిగోండి నాది నా లోగో కేసీఆర్ బెస్ట్ ఎడిటర్, ఇవి రెండు ఫోన్ నెంబర్లు ఉంటాయి, ఎవరు కావాల్సిన వాళ్ళు ఫోన్ చేయండి. అల్లు అర్జున్ హ్యాపీ బర్త్డే. ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఏం చేయాలంటే మనం దీన్ని కూడా తీసేద్దాం. ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి మళ్ళీ ఇంకోటి సేమ్ దీనిలోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ అదే మీకు ఇందాక చెప్పాం కదా ఆ ఫైల్ తీసుకోండి మళ్ళీ. ఓకే ఫ్రెండ్స్ ఆ ఫైల్ తీసుకుందాం కదా, ఇప్పుడు ఏం చేయాలంటే ఇక పసి గుర్తుంది కదా దీనికి వెళ్ళండి, ఇక ఫోటో ఉంది కదా ఫ్రెండ్స్ దీనిలోకి వెళ్ళండి, ఈ ఫోటో ఫైల్ ఉంది కదా దీనిలోకి వెళ్ళండి, డౌన్లోడ్ ఫైల్ ఉందా దీనిలోకి వెళ్ళండి, ఈ ఫోటో ఫైల్ ఉంది దీనిలోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత సేమ్ ఇందాకలాగే ఉంది కదా ఆ ఫోటో, అది తీసుకుందాం ఈసారి. ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది తీసుకుందాం ఈసారి,
ఈ ఫోటో తీసుకొని ఏం చేయాలంటే దీన్ని కదా కట్ చేయండి, దీన్ని కూడా ఇక్కడ కట్ చేయండి, ఇది కూడా కట్ చేయండి. ఇలాగా కట్ చేసి దీన్ని ఇలాగ తీసుకొని ఇప్పుడు ఏం చేయాలంటే మనం దీన్ని ఫ్రంట్ బ్యాక్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, తీసుకున్నారు కదా ఇలాగ సేమ్ ఇంకోటి కూడా అలాగే తీసుకోండి. ఫ్రంట్ బ్యాక్ తీసుకొని ఇవ్వండి ఇలాగ. ఓకే ఫ్రెండ్స్, మీకు ఒకసారి క్లారిటీ చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఈ రెండు లాక్ పెడుతున్నా, చూడండి పెట్టిన తర్వాత ఇవ్వండి ఒకసారి మీకు క్లారిటీ చూపిస్తా, హెచ్ క్లారిటీ. ఇవ్వండి ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదిగోండి చూడండి ఒకసారి. ఇదిగో ఫోటో నేను పెట్టా కదా ఫోటోలు ఇలాగా అలాగ పెట్టుకోవచ్చు మీ ఫోటోలు కూడా. ఓకే ఫ్రెండ్స్, ఇలా పెట్టుకోవచ్చు మీ ఫోటోలు కూడా. ఓకే ఫ్రెండ్స్, చూపించాను కదా అలాగా అలా పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఏం చేయాలంటే మీకు ఈ ఫోటోలు వద్దంటే ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ రెండు లాక్లు ఉంటాయి, తీసేసి దీనికి క్లిక్ చేసి ఇక డిలీట్ చేయండి. ఇది కూడా అంతే, దీనికి క్లిక్ చేసి ఇక డిలీట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా. ఓకే ఫ్రెండ్స్, ఇలాగా అయిపోయింది బ్యానరు ఫోటో బ్యానర్ ఎడిటింగ్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మంచి ఫ్లెక్సీ బ్యానర్తో పిఎల్పి ఫ్రెండ్స్తో వీడియోస్తో నా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నాకు ఇంకో ఛానల్ ఉంది కేఆర్ ఎడిటర్ భాష, దాంట్లో వీడియోస్ వస్తూ ఉంటాయి, దీంట్లో బ్యానర్స్ వస్తూ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మంచి బ్యానర్స్తో మళ్ళీ వస్తా. వందే మాత్రం, జై హింద్.